వరుసగా క్షిపణి పరీక్షలు చేసినటువంటి భారత్కి సంబంధించినటువంటి అసలు అంచనా ఏంటి అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం చర్చకొస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. డిఆర్డిఓ వరుసగా మిస్సైల్ టెస్ట్ చేయడానికి కారణమేంటో తెలిసిపోతుంది. చైనాలోని కాష్గర్ ఎయిర్బేస్ జింజియాంగ్ ప్రావిన్స్లో ఉంది. ఇది కారకోరం పాస్ నుండి దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాష్గర్ ఎయిర్బేస్ గత జూన్ నెల నుండి వార్తల్లో ఉంది. చైనా వైపు నుండి లడఖ్ దగ్గర వైమానిక దాడులు చేయాలంటే కాష్గర్ ఎయిర్బేస్ నుండి ఆపరేట్ చేయాలి. భారత్ మీద భారీ ఎత్తున విమాన దాడులు చేయాలంటే లాంగ్ రేంజ్ బాంబర్లు అవసరం ఉంటుంది. బాంబర్లు ఆకారంలో చాలా భారీ సైజులు ఉంటాయి, కాబట్టి చిన్న చిన్న విమాన బేసులు సరిపోవు. కాబట్టి చైనాకు చెందినటువంటి H6 బాంబర్లను మోహరించడానికి కాష్గర్ ఎయిర్బేస్ అవసరం చైనాకు వచ్చింది. మొత్తం 8 లాంగ్ రేంజ్ H6 బాంబర్లని KD-63 మిస్సైల్స్తో మోహరించింది చైనా. KD-63 మిస్సైల్ అనేది లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్, మన బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ లాంటిది. అయితే ఈ మిస్సైల్ సబ్సోనిక్ స్పీడ్తో ప్రయాణిస్తుంది. అయితే లాంగ్ రేంజ్ బాంబర్లతో సరిపెట్టకుండా మొత్తం 16 అటాక్ హెలికాప్టర్లతో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్టు తాజా శాటిలైట్ ఇమేజెస్ తెలుపుతున్నాయి. చైనా తన భూభాగాన్ని తూర్పు, మధ్య, పశ్చిమ, దక్షిణ దిక్కులతో వాటికి థియేటర్ అనే పేరు పెట్టింది. ప్రస్తుతం లడాక్ పశ్చిమ థియేటర్ కమాండ్, వెస్ట్రన్ థియేటర్ కమాండ్ WTC పేరుతో వ్యవహరిస్తుంది. ఇవి కాక సెంట్రల్ చైనా కమాండ్లోని గోల్మూడ్ ఎయిర్బేస్ నుండి కూడా ఇదే తరహా విన్యాసాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాష్గర్, గోల్మూడ్ ఎయిర్బేసులు రెండు కూడా లాంగ్ రేంజ్ బాంబర్లతో పాటు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆర్మీకి మద్దతుగా అటాక్ హెలికాప్టర్లను మోహరించింది భారీ ఎత్తున. కాష్గర్ అండ్ గోల్మూడ్ ఎయిర్బేసులు కాకుండా అక్కడికి దూరంగా ఉన్నటువంటి ఉగోంగ్లో ఉన్న 136 ఎయిర్ డివిజన్కి చెందినటువంటి 108 రెజిమెంట్ కూడా చాలా యాక్టివ్గా ఉంది. అయితే ఈ ఉగోంగ్ ఎయిర్బేస్లో అవసరమైతే వెంటనే కాష్గర్ అండ్ గుల్మూండ్ ఎయిర్బేస్కి కావలసినవి ఏమైనా సరే ఇవ్వడానికి భారీ ఎత్తున యుద్ధ సామాగ్రితో పాటు స్పేర్ పార్ట్స్ కూడా నిల్వ చేసినట్టు తెలుస్తోంది. కేవలం లడాక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల కోసమే యుద్ధ ప్రాతిపదికన Y-20 స్ట్రాటజిక్ హెవీ ట్రాన్స్పోర్టర్ విమానాన్ని పరీక్షించినట్టు తెలుస్తోంది. ఈ Y-20 హెవీ ట్రాన్స్పోర్టర్ విమానం లడాక్ దగ్గర ఉండే తక్కువ ఆక్సిజన్తో ఏదన్నా సమస్య వస్తుందన్న దానికోసం ప్రయోగాత్మకంగా దానిలో బరువు పెట్టి మరీ పరీక్షించినట్టు తెలుస్తోంది. చైనా తూర్పు తీరంలో ఉన్న ఆయుధ డిపోల నుండి అవసరమైన వాటిని కాష్గర్ అండ్ గుల్మూండ్ ఎయిర్బేస్లకి ఆయుధాలు, ఆహారం, ఇంధనం సరఫరా చేయడానికి ఉద్దేశించింది. అంటే భారత్ మీద భారీ ఎత్తున విమాన దాడులు చేయడానికి చైనా నిర్ణయం తీసుకున్నదన్నది స్పష్టమవుతోంది. గుల్మూండ్ ఎయిర్బేస్లో 18 అటాక్ హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే లడాక్ దగ్గర ఉన్న పరిస్థితి అట్లాంటిది, అంటే అన్ని రకాల హెలికాప్టర్లు పనిచేయవు. మనకి ఈ విషయం కార్గిల్ యుద్ధ సమయంలో రష్యన్ MI-17 హెలికాప్టర్తో అనుభవం ఉంది. అందుకే కార్గిల్ యుద్ధం అయిపోగానే తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ రుద్రా కోసం ఎయిర్ ఫోర్స్ HAL ఆర్డర్ ఇచ్చింది. ఈ ప్రాంతంలో హెలికాప్టర్లు పుల్లోడ్తో పైకి ఎగరలేవు, ఒకవేళ ఎగిరినా వేగంగా తిరగలేవు. మనకి ఈ విషయంలో ఏం చేయాలో కార్గిల్ యుద్ధం నేర్పింది. చైనాకి ఈ విషయంలో ఎలాంటి అనుభవం లేదు సరికదా. చైనా వైపు చాలా ఎత్తులో ఎయిర్ బేస్లు ఉండటం వల్ల ఫైటర్ జెట్స్ కానీ హెలికాప్టర్లు కానీ ఫుల్ లోడ్లో పనిచేయలేవు. కాబట్టి సగం ఇంధనం, సగం మిస్సైల్ లోడ్తో వాడాల్సి ఉంటుంది. అవి యుద్ధ విమానాలు కావచ్చు, లేదా హెలికాప్టర్లు కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ విమానాలు కావచ్చు. 50% సామర్థ్యంతోనే పనిచేయగలవు, తప్పితే పూర్తి లోడ్ చేసి వాడలేరు. పైన చెప్పిన ఎయిర్ బేసులతో పాటు దూరంగా ప్రతి 100 కిలోమీటర్ల దూరంలో శక్తివంతమైన రాడార్లు పెట్టింది చైనా. ఒకవేళ భారత యుద్ధ విమానాలు దాడి చేయడానికి వస్తే స్పందించడానికి DRDO ఏకంగా 10 రకాల మిస్సైల్స్ టెస్ట్ చేయడానికి కారణం ఇదే. వీటిలో మరీ ముఖ్యంగా యాంటీ రేడియేషన్ మిస్సైల్ టెస్ట్ మాత్రం పైన చెప్పిన 2 ఎయిర్ బేసుల్ని దృష్టిలో పెట్టుకునే తయారు చేసింది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే రుద్రం యాంటీ రేడియేషన్ మిస్సైల్స్తో మొదటి దాడి మొదలవుతుందన్నమాట. ముందు రాడార్లను ధ్వంసం చేస్తేనే మిగతా Sukhoi-30, Mirage-2000 జాగ్వార్లు ముందుకెళ్లగలరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. చైనా ఉద్దేశం యుద్ధం గెలవడం కాదు, భారత రక్షణ వలయాన్ని ఛేదించి ఢిల్లీ వరకు వచ్చి బాంబులు వేయడమే. ఆ విమానాలని భారత్ పేల్చినా పర్వాలేదు, తర్వాత పని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలోడు చూసుకుంటారు. కేవలం ఇక్కడ కాంగ్రెస్ని సంతృప్తిపరిచి ఎన్నికల్లో మోడీ ఓడిపోవాలన్నటువంటిది చైనా లక్ష్యం. ఢిల్లీ మీద బాంబులు కనుక వేయగలిగితే మోడీ సారథ్యంలో భారతదేశం సురక్షితం కాదు అని చెప్పచ్చు. ఇది కాంగ్రెస్తో పాటుగా చైనా వ్యూహం. కానీ ఎప్పటికప్పుడు చైనా వ్యాఖ్యలకి చెక్ పెట్టేటువంటి విధంగా ఒక్కో స్టెప్ వేస్తూ వస్తుంది భారత సైన్యం. వచ్చే నెలలో మరో 4 రఫేల్ జెట్స్ రాబోతున్నాయి. దాంతో మొత్తం 9 రఫేళ్లతో ఒక స్క్వాడ్రన్గా ఏర్పాటు చేసే వ్యూహం రచిస్తోంది మన ఎయిర్ ఫోర్స్. కాకపోతే S-400 వచ్చేలోపే ఢిల్లీ మీద బాంబులు కురిపించాలన్నది చైనా ఎత్తుగడ. అఫ్కోర్స్ S-400 లేకపోయినా ఎలా డిఫెండ్ చేసుకోవాలో ఇప్పటికే ఒక వ్యూహం రెడీగా ఉంది. ఆ వ్యూహాన్ని దాటుకుని ముందుకు రావాలంటే చైనా ఎయిర్ ఫోర్స్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం వినబడుతున్నటువంటిది. ఇది డిఫెన్స్ అనలిస్ట్ పార్థసారథి గారి విశ్లేషణ.